హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం ఏపీపీఎస్సీ మరియు డిఎస్సీలకు సంబంధించిన ఆల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెక్ చేసుకుందామండి. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని చెప్పి ఎస్బీఐ క్లరికలు మెయిన్స్ పరీక్ష జరుగుతున్నందున ఈ నెల 25న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ నిర్వహించడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా గ్రూప్ 2 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని చెప్పి ఒక ప్రకటనలో డిమాండ్ చేయడం జరిగింది. సో గ్రూప్ 2 వాళ్ళు మాత్రం ఏదైతే ఏపీపీఎస్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసింది ఎస్బీఐ వాళ్ళకి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ ద్వారా మీకు మేము మార్చి 4వ తేదీన ఇంకో సెషన్లో ఎవరైతే 25వ తేదీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇంకొక సెషన్లో కండక్ట్ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అలాగే మెగా డిఎస్సికి సంబంధించి ఈరోజు మనకు వచ్చేసింది మెగా డిఎస్సీ ప్రకటించాలని చెప్పేసి మంత్రి అమర్నాథ్ ఇంటి ముట్టడం అనమాట. కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నిరసన చూసుకున్నట్టయితే మనకి దగా డిఎస్సీ వద్దు, మెగా డిఎస్సీ కావాలంటూ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ ప్రతినిధులు ఆదివారం విశాఖలోని గాజ్బాగ్ సమీపంలో మిందిలో ఉన్న పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని ముట్టడించారు. ఆందోళనకారులు ఒక్కొక్కరిగా చేరుకుంటున్న సమాచారంతో ఏసీపీ త్రినా ఆధ్వర్యంలో సిఐలు ఎస్ఐలు ఇతర సిబ్బంది ఎక్కడెక్కడ పహారా కాశారు. పోలీసులు వలయాన్ని దాటుకుని ఉదయం 11 గంటల సమయంలో ఆందోళనకారులు మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది గేటు మూసివేయడంతో నిరసనకారులు అక్కడే బైఠాయించారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులు మోసం చేసిన వైకాపాకు ఓటం తప్పదని హెచ్చరించారు. చిత్తశుద్ధి ఉంటే మెగా డిఎస్సీ ప్రకటించాలని కోరారు. అనంతరం పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొక్క లక్కరాజు రామారావు కార్యకర్తలు పాల్గొనడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిఎస్టీ దరఖాస్తులకు ముప్పు తిప్పలని చెప్పి రావడం జరిగిందనమాట. ఇక్కడ మీరు బాగా నీట్గా చూడొచ్చు. పొరపాట్లు జరిగితే అభ్యర్థులపై ఫీజులు బాధుడు, పేద పిల్లలతో ప్రభుత్వం వ్యాపారమా, స్థానిక ఐచ్ఛికం ఎంపిక చేస్తే జిల్లాలు కనిపించడం లేదనమాట, జోన్లు చెబితే అసలుకే కనిపించట్లేదనమాట, ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సీకి దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు ముప్పు తిప్పలు పడాల్సి వస్తుందనమాట, ఎన్నికల ముందు ఎలాంటి కసరత్తు లేకుండా హడావిడిగా ప్రకటన విడుదల చేసిన అభ్యర్థుల సహనాన్ని పరీక్షిస్తుంది, ఫిర్యాదులు ఉంటే చేయాలని చెప్పేసి ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది, ఆ ఫోన్ నెంబర్లు సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. సో 750 రూపాయలు కట్టి ఆ ఐచ్ఛికం ఇవ్వకోకుండా ఉండడంతో ఈ విద్యార్థులు అయితే మళ్ళీ ఇంకొకసారి ఫీజును పే చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఇది ప్రభుత్వం ఓ ప్రైవేట్ వ్యాపార సంస్థన, ఏ రాష్ట్రంలోనే ఇలాంటి దుస్థితి ఉందా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇలాంటి దుస్థితి ఉందా అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి తప్పకపోతే మళ్ళీ ఇంకోసారి ఫీజు పే చేయాలనుకోవడము, అది కాక వీళ్ళ సమస్యలు కూడా చాలా ఎక్కువ ఉన్నామన్నమాట. ఎందుకంటే మనకి కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్టయితే మనము అప్లికేషన్ పెట్టేటప్పుడు క్యాస్ట్ రిజర్వేషన్ తీసుకున్నప్పుడు ఆ క్యాస్ట్ వరకు కొన్ని పోస్టులు అయితే కనబడడం లేదనమాట, ఇది వాస్తవమైన విషయము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిఎస్సీ దరఖాస్తులు చేసేవారు చాలామందికి పేద మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. పరీక్షకు సన్నద్ధం అయ్యేందుకు 2000 ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనికి తోడు దరఖాస్తులకు అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. వారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తుంది. స్థానికేతర కనిపించట్లేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, డిఎస్ అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో రాసేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అలా దరఖాస్తు చేసేటప్పుడు స్థానికేతర ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకుంటే 14 జిల్లాల పేర్లు చూపించాలి, కానీ దరఖాస్తులో స్థానికేతర అనే ఐచ్ఛికం ఒకటే కనిపిస్తుంది. సో మనకు వచ్చేసింది ఏ జిల్లాకు మనం అప్లై చేస్తున్నామని తెలియదు మనకి, అన్ని జిల్లాలు ఇచ్చేసారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసింది మనకి కర్నూలులో గ్రేడ్ టీ పోస్టులు వచ్చేసింది మనకి 2281 కర్నూలు జిల్లాలో ఉంటే, దాంట్లో వచ్చేసింది మనకి 1022 పోస్టులు కర్నూలు జిల్లాలో మాత్రమే ఉండడం జరిగిందంట. మెరిట్ కోసం 15 శాతం పోస్టుల కోసము వేరే జిల్లాల అభ్యర్థులు మెరిట్ కోసము అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ అవకాశం కూడా లేకోకుండా పోయిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ ఇతర వాటిలోనూ స్థానికేతర కోటా దరఖాస్తు చేసుకునేందుకు జిల్లాల జాబితా కనిపించడం లేదు, కానీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ దరఖాస్తులో సదుపాయం లేకుండా పోయింది. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నా ఎవరు పట్టునట్లు వ్యవహరిస్తున్నారన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు టీజీటీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టుల్లో జోనల్ స్థాయిలో ఉన్నాయి. ఈ జోనల్లో ఉన్నవారు మరో జోన్కి దరఖాస్తు చేసుకునేందుకు స్థానికేతర కోట కింద దరఖాస్తు చేసుకునేక అన్ని జోన్లు కనిపించాలి. అప్పుడు అభ్యర్థి ఏదో ఒక జోన్ ఎంచుకుంటారు. డిఎస్ దరఖాస్తులో స్థానికేతరను ఐచ్ఛికం వస్తుందే తప్ప జోన్ల జాబితా చూపించడం లేదు. దీంతో పోస్టులకు దరఖాస్తులు చేసేందుకు వారు ఆందోళనకు గురవుతున్నారు. డబ్బులు చెల్లిస్తున్న ఐడి రావట్లేదు. ఒక్కొక్కసారి 8 అంకెలు రావాల్సింది, 9 అంకెలు వస్తుంది. సో ఆ అంకెలు నమోదు చేసే దరఖాస్తు స్వీకరించడం లేదు. దరఖాస్తుకు 10 రోజుల సమయం ఇచ్చారు. సర్వర్ కారణంగా వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో అభ్యర్థులు కొన్ని సమయాల్లో దరఖాస్తు చేయలేకపోతున్నారన్నమాట. ఇది ఈరోజు ఉన్న ఏపీ మరియు డిఎస్సీ అండ్ ఏపీపీఎస్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఎవరైనా ఏపీపీఎస్సీ ఆల్టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.